చెప్పడం కేంద్ర స్థాయిలో మాకు డబ్బులు రావట్లేదని చెప్పి ముఖ్యంగా ఈ సమావేశంలో ఎక్కువ మంది ఆవేదన వ్యక్తం చేసింది. అందువల్ల ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది, కేంద్ర స్థాయిలో ఖర్చు పెట్టిన వాళ్ళకి రాకుండా ఈ డబ్బు ఎవరి చేతికి వెళ్తుందని చెప్పి ముఖ్యంగా రాష్ట్ర గ్రామీణ జరుగుతుందని ప్రశ్నిస్తున్నాం. వెంటనే వీఆర్ఓ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వీఆర్ఓ కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి సభకు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నో జీవోలు మేము సాధించుకోవడం జరిగింది. ఎందుకంటే సీనియర్ రెసిడెంట్లుగా 154 జీవో కానీ, అలాగే అమెండ్మెంట్ 64 కానీ, అలాగే కంపోస్ట్ అమెండ్మెంట్ 658 కానీ, అలాగే 166 ఎవరైనా గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 కి ప్రమోషన్ చేయడం కానీ, అలాగే మన జాబ్ కార్డ్ విషయంలో 31 జీవో, ఇలా అనేక జీవోలు మేము సాధించుకున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా ఎందుకంటే యాక్చువల్ ఎప్పుడో పెట్టుకోవాలి, ఒక విజయోత్సవం ఈ రాష్ట్రంలో భారీ ఎత్తున విజయంలో జరుపుకోవాలని ఒక నిర్ణయం ఉద్దేశించడంతో భవ్యాలు ఉన్నారు. దాంట్లో భాగంగా భవిష్యత్తులో అవసరమైన వచ్చినట్లున్న విజయోత్సవ ఈ విజయవాడలో సమర్పక్ష రక్షణ ఎక్కడైనా సరే మేము జరుపుకోవడానికి ఈ రాష్ట్ర కమిటీ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే ముఖ్యంగా మా సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ విషయంలో ఇప్పటికే మాకు 40% కోట ఇవ్వడం వల్ల ఈ రాష్ట్రంలో సుమారు 500 మంది వీఆర్ఓలందరూ సీనియర్ అసిస్టెంట్కి వెళ్ళడం జరిగింది. మిగిలిన పోస్టులు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎన్నో ఖాళీలు ఉన్నా కానీ కేవలం అవి ఖాళీ పెట్టుకుంటున్నారు కానీ అవి ఫిలప్ చేయట్లేదు. అందువల్ల వన్ టైం సెటిల్మెంట్గా ఆ సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ అన్ని కూడా మా గ్రామ రెవెన్యూ భర్తీ చేయాలని వన్ టైం సెటిల్మెంట్ కోరడం జరుగుతుంది. అలాగే ఉన్న రేషియోని కూడా 40% ఉన్న రేషియోని కూడా 70%కి పెంచాలని చెప్పి మేము ఈ సభకు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ సంఘం అతిపెద్ద సంఘంగా ఉంది. మా సంఘానికి గుర్తింపు సంఘంగా కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా దీన్ని కొంచెం కరెక్ట్ చేయడంతో చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ సంస్థలకి కూడా రాకరాక ఒక ఆదివారం ఏదైనా సెలవు దినం వస్తే కనుక ఆ సెలవు దినాల ఆదివారంలో కూడా కేవలం కుటుంబాలతో గడపకుండా కనీసం హాస్పిటల్కి వెళ్దామన్నా వెళ్ళకుండా అసలు చాలా దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది ఉద్యోగంలో. ఎందుకంటే ఎప్పుడూ సెలవు ఉండలేదు. ఈరోజు యాక్చువల్గా చెప్పాలంటే మాకు చాలామంది రావాలి, మేము ముందు మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం. కానీ అసిస్టెంట్ కమిషనర్ గారు మన విఏఓ 20 స్పెషల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జరిగేదే, కానీ ఏదో పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కొనుక్కోవడంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆదివారం వాటి స్పెషల్ క్యాంపెయిన్ చేసి పెడుతున్నారు. మీ అసిస్టెంట్ కమిషనర్ వారిని కూడా కోరుతాం. ఎందుకంటే విఏఓ డ్యూటీ చేసి ఎప్పుడు ఆఫీసులో అందుబాటులో ఉంటారు విఏఓ అనేది. అటువంటిది ఎంత ప్రతిదే మళ్ళీ స్పెషల్ క్యాంపెయిన్ చేసి పెడితే పెట్టచ్చు, అది వర్కింగ్ డేస్లోనే పెట్టచ్చు కదా. ప్రత్యేక సెలవు రోజుల నుంచి ఉన్న సెలవు కూడా ఉపయోగించుకోగలుగుతున్నాం. అలాగే మీకు తెలియదు చాలామంది గ్రౌండ్ లెవెల్లో ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ రోజునే పెడతారు, సెలవు రోజునే ఏదో కార్యక్రమం పెడతారు. ఆ కార్యక్రమం వెళ్ళాలి, అప్పుడు సెలవు ఉంటుంది. అంటే ఉద్యోగులకు సెలవు లేని పరిస్థితి, ఫండమెంటల్ బ్రేక్ ఆఫీస్లోనే విఏఓ విధులు ఉండేలేక. అలాగే ఇవాళ విఏఓ విధులకి ఎంతో కొంత రెమ్యునరేషన్ ఇచ్చుకోరు, ఇప్పుడు దాకా ఒక రూపాయి ఉండలేదు. అంటే పని చేయించుకుంటున్నారు, ఆదివారం గౌరవవేతనం ఏమీ ఉంటాయి. ఆ గౌరవవేతనం కూడా వెంటనే కమిషనర్ గారు కమిషనర్ గారు రిలీజ్ చేయాలని చెప్పి కోరుతాం. అలాగే విఆర్ఓలు ఎవరు అతికి పని వస్తుంది, ఎందుకంటే ఒక పని కాదు గ్రౌండ్ లెవెల్ విఆర్ఓ ఒకే మనిషి 100 పనులు చేయగలి చెప్పడం అన్నీ అయిపోవాలంటే సాయంత్రానికి ఒక ప్రాధాన్యత లేదు, సిస్టమ్ లేదు, భద్రత లేదు, ఒంటి చాకరీ పని చేయించుకుంటారు. ఏదైనా పని ఉంది ఈ పనికి ఇన్ని రోజులు చేయండి, 24 రోజులు చేయండి, 10 రోజులు చేయండి, ఈ పని అయిపోవాలి. కస్టడింగ్ ఆఫీస్ మళ్ళీ మీరు ఇక్కడ రేషన్ దాగి చేయాలి, ఒకటి కాదు అన్నీ ఒకరికి సర్వే అయిపోవాలి, ఒకటే మ్యూటేషన్స్ అయిపోవాలి, ఒకటి డీసెల్ ఇంకోటి రకరకాలు మాకు ఎక్వైర్లు ఉంటాయి, మ్యూటేషన్ ప్రైస్ ఉంటాయి, లేకపోతే ఎఫ్ఎంసీలు ఉంటాయి, రకరకాల ప్రయత్నాలు ఏది కూడా టైం ఇవ్వకుండా విఆర్ఓ చాలా మానసిక ఒత్తిడి పొందుతున్నారు. తీవ్ర పని ఒత్తిడి వల్ల ప్రభుత్వం ఆలోచించిన గతంలో చాలా సార్లు ఇక్కడే మేము సమావేశం ఏర్పాటు చెప్పడం జరిగింది, మీ మనుషులు పశువులు కూడా. కానీ పరిస్థితి ఎవరు మారలేదు. ఏంటంటే ఎవరు చెప్పినా పైన చూద్దరు, పైన చూద్దరు, ఇదే చెబుతుంది పైన చూద్దరే మనిషి ఇవ్వాలి కదండి. కనీసం అనారోగ్యంగా ఉండి హాస్పిటల్లో ఉన్న బాగు లేదన్నా కూడా ఫోన్ చేసి అధికారులు చాలా ఇబ్బందులు గురి చేస్తారు, చాలా మంది కూడా చనిపోవడం జరిగింది. దానివల్ల అధికారులు ఇప్పటికైనా ఆలోచించి సామాన్య మనకి ప్రాధాన్య క్రమంలో విఆర్ఓకి పనులు అప్పగించాలని చెప్పి తెలియజేస్తాం. అలాగే రాష్ట్రంలో గతంలో చూసాం విఆర్ఓపై దాడులు జరిగితే మేము చాలా ఖండించాం తీవ్రంగా. మళ్ళీ మధ్యకాలంలో చూసాం ఒక సర్వే
డిగ్రీ కొట్టడం జరిగింది, అలాగే ఒక ఆర్టీసీ డైవర్ కొట్టడం జరిగింది, అలాగే ఎవరికల్లే పెద్దపతి ఉద్యోగులపై దౌర్జన్యాలు ఎక్కువైపోయి దాన్ని కూడా వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు సీరియస్గా తీసుకుని ఎవరైతే ఉద్యోగులు వస్తారో వారిపై వెంటనే నాన్ బెయిల్ కేసులు పెట్టి వారిని శిక్షించాలి. అప్పుడు కానీ ఉద్యోగులకి ఏది మేలు జరిగే పరిస్థితులు ఏంటంటే చాలామంది చిన్న చిన్న ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా గ్రౌండ్ లెవెల్ చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందువల్ల రాజకీయ ఒత్తిడి ఉండకుండా అలాగే ఉద్యోగ స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకుని ప్రజలకు సేవలు అందించే విధంగా మాకు స్వేచ్ఛ కల్పించాలని చెప్పి